चित्तूर जिल्ला मदनेपल्ले पट्टणम बीसी दिव्य ज्ञान कलाशालालो शासन सभ्युलु एम नवाज बाशा भारत गणतंत्र दिनोत्सव वेडुकल्लो पाल्गोन्नारु। ई कार्यक्रमंलो करेस्पोंडेंट मुनिरत्नम, वैस चेयरमैन्लु, कलाशाल सिब्बंदी, प्रजा प्रतినిధులు పాల్గొన్నారు। జరుపుకునేది కూడా రెండే మనకు, ఒకటి రిపబ్లిక్ డే, రెండోది ఇండిపెండెన్స్ డే। ఎందుకంటే మనం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మనమందరం ఈ భారతదేశంలో పక్క రాష్ట్రాల గురించి, పక్క దేశాల గురించి తెలుసు, మన దేశం భారతదేశమే గొప్పదని చెప్పి కూడా మీరు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది। ఎందుకంటే మీరు మాకంటే ఎక్కువ చదువుతారు, పై చదువు మీరు ఎక్కువ బుక్కు చదువుతారు, ఎక్కువ మీరు గూగుల్లో చూస్తారు, కాబట్టి మన భారతదేశం కంటే ఏ దేశం కూడా నిలిచి లేదని చెప్పి కూడా మీకు ఈ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను। ముఖ్యంగా మన బీటీ కాలేజీ కరస్పాండెంట్ గారికి, అలాగే మన ఇంకా జరుగుతున్న బీటీ కాలేజ్ స్టూడెంట్, అలాగే చైర్మన్ గా కూడా ఫార్మర్ చైర్మన్ ఇక్కడ పనిచేశారు, కాబట్టి నేను ఒకటే మీ అందరికి కోరుకునేదంటే, ఇంతకు ముందు కూడా ఇదే స్థాయితో చెప్పాను, ఖచ్చితంగా ప్రభుత్వానికైతే ఖాళీ తీసుకుంటాం, ఎప్పుడు తీసుకుంటాం, ఏం తీసుకుంటాం, అది నెలలో తీసుకుంటామా, రెండు నెలలో తీసుకుంటామా, ఆరు నెలలో తీసుకుంటామని నాకు తెలిసి ఒక రెండు నెలల ముందు నేను ఇదే వేదిక పైన చెప్పినట్టున్నాను। రెండు నెలలు కాకముందే ఎంపీ గారు నేను పోయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కాలేజ్ ఏదైతే ఈ బీటీ కాలేజీలో ఎంతో మంది మహానేతలు ఈ కాలేజ్ నుంచి చదివి పైకున్నారు, కాబట్టి మీలో కూడా మళ్ళీ దీనికి పునర్జన్మ రావాలంటే ఒకే ఒక ఆకాంక్ష, ఒకే ఒక ఆలోచన ఏమంటే ఈ కాలేజ్ చనిపోకుండా ఈ కాలేజ్ మళ్ళీ బతకాలంటే ఇది గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తేనే ఏదైతే సంఘాలు ఉన్నాయో, ఏదైతే పాత విద్యార్థులు ఉన్నారో వాళ్ళంతా కోరడం జరిగింది। దాని నేను ఇప్పుడు కూడా నమ్మకంగా కోరేది ఏమంటే నీతి నిజాయితీ, మనం ఏదైతే మాట చెప్తామో ఆ మాట మీదే మన కట్టుబడి ఉండాలి। శాశ్వతం ఏమీ లేదు, డబ్బు శాశ్వతం లేదు, ధనం పదవి శాశ్వతం లేదు, ఆస్తి శాశ్వతం లేదు। ఆ శాశ్వతం ఏమంటే మన ఆస్తి ఏమంటే మన మాట, ఏదైతే మనం మాట ఇస్తామో ఆ మాట మీద కట్టుబడి ఉండాలి। ఇది తెలిసి కూడా ఏది కూడా ఇబ్బంది పెట్టరాదు, నాలో తప్పులు ఉన్నా కూడా మీరు కూడా గైడ్ చేస్తే నేను తప్పకుండా మార్క్స్ తీసుకొని వచ్చి ముందుకు తీసుకుపోయి కార్యక్రమం ఇస్తాం। నేను ఒకటే విన్నప్పుడు ఏమంటే మీ యువతకంతా ఏదైతే తప్పుని తప్పని తెలిసి కూడా ఏది కూడా ఇబ్బంది పెట్టరాదు, నాలో తప్పులు ఉన్నా కూడా మీరు కూడా గైడ్ చేస్తే నేను తప్పకుండా మార్క్స్ తీసుకొని వచ్చి ముందుకు తీసుకుపోయి కార్యక్రమం ఇస్తాం। నేను ఒకటే విన్నప్పుడు ఏమంటే మీ యువతకంతా ఏదైతే తప్పుని తప్పు అని చెప్పి ఈ సమాజంలో ఏ దౌర్జన్యాలు, దుమ్మికులు, రోడీజాలు, ఏదైతే ప్రజలు ఒక నాయకుడు అసలు ఎన్నుకునేది ఎందుకంటే వాళ్ళు కాపాడేదానికి కానీ ఇంకా వాళ్ళు తెలుసుకునేదానికి కాదని చెప్పి కూడా మీరు ఖచ్చితంగా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం తప్పకుండా। ఈ కాలేజ్ మళ్ళీ పూర్వజన్మ అవుతుంది, మీ అందరికీ మళ్ళీ నేనైతే ఎంపీ గారి మనం మాట్లాడిన ఏదైతే ఓట్ చూడడం సంబంధం ఉందో వాళ్ళకంతా పర్మిషన్ వచ్చిన తర్వాత ఒక పెద్ద గ్రాండ్ పార్టీని పెట్టి మీరు అంతా వెల్కమ్ చేసి ఈ కాలేజ్ మళ్ళీ గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తామని తెలియజేసుకుంటూ మీ అందరికి మరొకసారి నేను కోరుకుంటున్నాను। Thank you।